بالهدايه والتقى وللطريق كي اراه يطيب السلام عليكم ورحمه الله وبركاته الحمد لله رب العالمين وأصلي واسلم على اشرف الانبياء وسيد المرسلين نبينا محمد وعلى اله وصحبه اجمعين اما بعد فاعوذ بالله من الشيطان الرجيم ان الدين عند الله الاسلام عن ابي عبد الله النومان بن بشير رضي الله عنهما قال سميت رسول الله صلى الله عليه وسلم يقول ان الحلال بين ان الحلال بين وان الحرام بين وبينهما امور مشتبهات لا يعلمهن كثير من الناس فمن اتقى الشبهات فقد استبرع لدينه وعرضه ومن وقع الشبهات وقع في الحرام كالراعي يرى حول الحما يوشك ان يرتع فيه الا وان لكل ملك حما الا وان حمى الله محارمه الا وان في الجسد مضغه اذا صلح اذا صلحت صلح الجسد كله واذا فسدت జసదు ముస్లిం అల్లా లు సకల సకల కీర్తనలు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహి వసల్లంపై అల్లా యొక్క అనంత కరుణ దీవెనలు కటాక్షాలు కురియుక మనందరిపై అల్లా సుబ్బానహత అలా యొక్క ప్రత్యేక కరుణ ప్రత్యేక దీవెనలు మనపై కూడా వర్షించుగాక ఈ రోజుటి మన అంశము అర్బయిన్ నవవియాలో నుండి ఆరవ హదీసు అల్ హదీసు సాదిస్ ఈ హదీసు యొక్క విషయం ఏంటంటే దైవభీతి మరియు చిత్తశుద్ధి అని చెప్పవచ్చు ఈ హదీసులో ఈ హదీసు ఏదైతే ఇస్లాం ధర్మానికి మూడు హదీసులు ఏవైతే ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నాయో ఇస్లాంకు మూడు హదీసుల ఏదైతే తోడ్పాటు మరియు ఏదైతే మూడు హదీసుల్లో మొత్తం ఇస్లాం యొక్క విషయాలను చర్చించడం జరిగిందో ఆ మూడు ముఖ్యమైనటువంటి అజీమ్ హదీసుల్లో నుండి ఇది మూడవది అని చెప్పుకోవచ్చు మొదటిది ఇన్నమల అమలు బిన్యాత్ రెండవది మన్ అహ్ద సఫీ సమిన్హు ఫహ్వరద్ ఒక మకాల సల్లాహుహు అలహి ఈ రోజుటి మూడవ హదీసు ఇన్నల్ హలాల ఇన్నల్ అల్ హమయ్యన్ అన్నటువంటి ఈ హదీసు అరబిక్లో మరియు ఉర్దూలో ఇది ఇన్నల్ హలాల బయ్యన్ వ ఇన్నల్ హరామ బయ్యన్ అన్నటువంటి ఈ టైటిల్తో ఈ యొక్క విషయ సూచికతో ఈ హదీసు ప్రారంభమవుతుంది ఇది ఎందుకు గొప్ప హదీసుల్లో గొప్ప హదీసుల మూడు సంకలనాల్లో నుండి ఒక ఒకటి ఒకటిగా పరిగణించబడిందంటే ఇందులో మన ధర్మానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించడం జరిగింది అవేంటంటే సమ్మతమైన అంటే హలాలైనటువంటివి మరియు అసమ్మతమైనవి నిషిద్ధమైనటువంటి హరాం ఏ ఏ కార్యాలు అన్నటువంటి వాటిపై వాటిని గురించి ఈ హదీసులో క్షుణ్ణంగా చర్చించబడింది వివరంగా చర్చించబడింది మనము ఏ హలాలు వస్తువులైతే విషయాలైతే ఉన్నాయో వాటిని ఏ మాత్రము అశ్రద్ధ కాకోకుండా శ్రద్ధగా వాటిని అన్నింటినీ మనము చేయవచ్చు ఏవైతే హలాలుగా పరిగణించబడిందో ఇస్లాంలో హలాల్ అని తెలియజేయబడిందో వాటన్నింటిని మనము ఎల్లవేళలా ప్రతి క్షణము మనం చేయవచ్చును ఏదైతే హరాము లేదా నిషిద్ధముగా పరిగణించబడ్డాయో వాటిని మనము మన జీవితం మొత్తం కాలంలో ఎప్పుడే కానీ వాటిని చేయరాదు అవి నిషిద్ధాలు ఈ రెండింటినీ చర్చించిన తర్వాత ప్రవక్త సలల్లాహు అలహీ వసల్లం ఈ హదీసులో ఓ బైన హుమా ఉమూరున్ ముష్బిహాత్ అన్నారు అంటే కొన్ని విషయాలు అస్పష్టమైనవి కొన్ని ఉన్నాయి మానవుని యొక్క జీవితంలో కొన్ని విషయాలు అస్పష్టమైనవి ఉన్నాయి ధర్మంలో వాటిని గురించి హలాలు కోవలోకి కానీ హరాం కోవలోకి కానీ చేర్చబడలేదు అటువంటివి మీకు ఎప్పుడున్న కనబడితే వాటి వాటిని మీరు ఎదుర్కొంటే మనం చేయాల్సినటువంటి పద్ధతి మనం ఎన్నుకోవాల్సినటువంటి ఒక తరీక పద్ధతిని ప్రవక్త సహు అలైవలం తెలియజేశారు అబ్దుల్లా బిన్ అబి అబ్దుల్లా అన్ నోమాన్ బిన్ బషీర్ రది అల్లాహ్ అన్హు ఇది నోమాన్ బిన్ బషూర్ రదు అల్లాహన్హు అన్న పేరుతో ఈ హదీసు కూడా చాలా చర్చించడం జరుగుతుంది ఈ హదీసులో ఈయన తెలియజేస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలహు వసలం ద్వారా నేను విన్నాను విన్నారు ఇన్నల్ హలాల బయ్యన్ వ ఇన్నల్ హరామ బయ్యన్ అంటే స్పష్టమైనవి హలాలువి తెలియజేయబడ్డాయి మరియు హరామేంటో తెలియజేయబడ్డాయి ఏవైతే నిషిద్ధాలు ఏవి ఉన్నాయో అవి తెలియజేయబడ్డాయి ముతబిన్న కసిరు చాలా మందికి ఆ మధ్యలో ఏవైతే అస్పష్టత కలిగినటువంటి విషయాలున్నాయో వాటిని గురించి ఎక్కువ జ్ఞానం ప్రజల్లో లేదు ఇది అజ్ఞానం వల్ల కావచ్చు ప్రజలు జ్ఞానం పొందక అంధకారంలో ఉండడం మూలంగా కావచ్చు లేక అహంకార భావంతోనైనా కానీ వాటిని తెలుసుకోక వాటి యొక్క జ్ఞానాన్ని అర్జించక వాటి యొక్క జ్ఞానాన్ని పొందుకోకుండా ప్రజలు దూరంగా ఉన్నారన్నమాట కానీ అర్రాసిహో నఫిల్ ఇల్మ్ ఎవరికైతే అల్లా సుహానుహు అత అలా జ్ఞానాన్ని ప్రసాదించాడో ఎవరైతే ఉలమాలు ఉన్నారో విద్వాంసులు ఉన్నారో వారికి దీని యొక్క జ్ఞానం ఉంది వారిని అడిగితే వారు చెప్తారు ఈ అస్పష్టమైన విషయాలు ఏంటివి అంటే కొన్నింటిని మనం ఉదాహరణ ఇచ్చుకుంటూ ఇషాల్లో ముందుకెళ్దాం ఫమనిత్తక దీనిహి ఫకదిస్త ఎవరైతే ఈ యొక్క అస్పష్టమైన విషయాల నుండి దూరంగా ఉంటాడో వాటిని విడనాడుతాడో అస్పష్టమైన విషయాల జోలికి పోడో నిర్లక్ష్యం వహించడో అస్పష్టమైనటువంటి విషయాల తాలూకు అతడు తన యొక్క గౌరవాన్ని మరియు తన యొక్క ధర్మాన్ని కాపాడుకుంటాడు కాపాడుకున్నట్లే ఒకవేళ ఫమనిత్తక శుభాత్ మరికొందరు ఉంటారు అస్పష్టమైన విషయాల జోలికి వెళ్ళడము నిర్లక్ష్యంగా ప్రవర్తించడము ప్రతి వాటిలో అస్పష్టమున్నా స్పష్టత ఉన్నా జోక్యం చేసుకోవడము అస్పష్టమని తెలిసిన తరువాత కూడా వాటి జోలికి వెళ్ళడము వాటిని ఎదుర్కోవడము ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఫమనిత్తక శుభహాత్ ఫకదిస్తబ్రాల బ్రాల దీనిహి వైరుదిహి అతడు ఎవరైతే ఈ అస్పష్టమైన విషయాల నుండి తనను తాను కాపాడుకుంటాడో దూరంగా ఉంటాడో అతడు తన యొక్క ధర్మాన్ని తన యొక్క గౌరవాన్ని మానవాని తన యొక్క గౌరవాన్ని కాపాడుకున్నట్టే మానాన్ని కాపాడుకున్నట్టే వమని వమం ఒక అఫిల్ శుభహాత్ ఒక అఫిల్ హరాం ఎవరైతే ఈ విషయాల్లోకి జోక్యం చేసుకుంటాడో ఏవైతే శుభహాత్ ఉన్నాయో ఏవైతే అస్పష్టత కలిగి ఉన్నాయో వాటి జోలికి వెళ్తాడో వాటిని ఎదుర్కొంటాడో అతడు హరాంలోకి అడుగు పెడతాడు అతడు హరాం పనులు చేయడం చేయ హరాం పనుల్లోకి అడుగెడతాడు అని ప్రవక్త సలహు అలై సలం తెలియజేశారు ఆ తర్వాత ప్రవక్త సల్లాహు అలహి వసల్లము ఇక్కడ ఒక గొప్ప ఉదాహరణ ఇచ్చారు ఈ ఉదాహరణల ద్వారా ఒక లే మ్యాన్ ఎవరైతే ఉంటాడో ఒక సాధారణమైనటువంటి ఒక ముస్లిం ఉంటాడో అతడికి కూడా అర్థమయ్యేటట్టు విషయాలను ప్రవక్త సల్లాహు అల్లహి వసల్లం కొన్ని ఉదాహరణల ద్వారా మంచిగా వివరించారనమాట కర్రహౌలహిమా ప్రతి పొలానికి ఒక గట్టు అంటూ ఉంటుంది ఒక కంచె అంటూ ఉంటుంది ప్రతి పొలానికి యజమాని అటువైపు ఉన్నవానికి ఇటువైపు ఉన్నవానికి వేరు చేస్తూ ఒక కంచె ఒక గట్టు ఉంటుందన్నమాట ఆ గట్టు పైన ఒకవైపున ఒక యజమాని తన యొక్క తన యొక్క పశువులను మేకలను లేక గొర్రెలను కాపుకుంటూ ఉంటే ఆ బార్డర్ వరకు ఆ హద్దుల వైపుకు ఎందుకు వెళతారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి హద్దులన్నవి నిర్ణయించబడ్డాయి యజమాని అటుపక్కన ఉన్నటువంటి వాడు ఇటుపక్కనటువంటి వాడు వేరైతే మనము పొలానికి ఆ గట్టు దగ్గర గొర్రెలను మేపకూడదు అని ప్రవక్త సలహా సలం తెలియజేశారు కర్రాయి అరా హిమా ఎవరైతే గొర్రెలను కాస్తూ ఉంటాడో అతడు ఏదైతే హద్దులు ఉన్నాయో గట్టు ఉందో ఆ కంచె ఉందో ఆ కంచెకు దగ్గరలో మేపడం మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని ప్రవక్త సలహు అలైస్లం తెలియజేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే యు యర్ తాఫీహి ఏమవుతుందంటే అక్కడ మేపడం ద్వారా అది వేరే వారి పొలంలోకి వెళ్ళడము ఆ వేరే వారి పొలంలోకి జొరబడ్డము అతడి యొక్క పొలాన్ని నాశనం చేయడం కానీ ఆ పంటను నష్టం చేయడం కానీ లేక ఆ పొలంలోకి వెళ్ళడం ద్వారా కలిగిన నష్టాన్ని ఆ ఎదుటి యజమాని కొట్లాడి కొట్లాటలకు రావడము అదంతా జరుగుతుంది అందుకే పొలాలలో ఏ విధంగా అయితే హద్దులకు సమీపంగా ఏదే గాని మేపకూడదు అని ప్రవర్త సలం తెలియజేస్తున్నారో అదేవిధంగా అలా ఇన్ అది కుల్లిమ లకిన్ హిమ అదే విధంగా ప్రతి రాజుకు ప్రతి చక్రవర్తికి ఒక హద్దు అంటూ ఉంటుంది తన ప్రజానికానికి తన యొక్క దేశానికి సంబంధించినటువంటి ఒక హద్దు అంటూ ఉంటుంది అలా వ ఇన్ హిమల్లాహి మహారిమో అదేవిధంగా ఏ విధంగా అయితే ఒక యజమానికి పొలంలో గట్టు కంచె ఉంటుందో అదేవిధంగా ఒక చక్రవర్తికి ఒక రాజుకు ఏ విధంగా అయితే తన యొక్క దేశానికి కలిగినటువంటి హద్దులు బార్డర్స్ ఉన్నాయో అదేవిధంగా అల్లా తాలా కూడా కొన్ని హద్దులను నియమించి ఉన్నాడు అల్లా యొక్క హద్దులు కూడా ఉన్నాయి అల్లా నియమించినటువంటి హద్దులు కూడా ఉన్నాయి అని ప్రవక్త సలహా అలైస్లం తెలియజేస్తున్నారు అలా వ వన్ హిమల్లా హిమహారి అల్లా యొక్క హద్దులు ఏంటి అంటే అల్లా నిర్దేశించినటువంటి నిషిద్ధాలు అవే అల్లా యొక్క హద్దులు అల్లా యొక్క గట్టు అల్లా యొక్క కంచె అన్నమాట వాటి దగ్గరగా పోకూడదు వాటిని తాకకూడదు వాటి యొక్క జోలికి పోరాదు అస్పష్టమైనటువంటి విషయాలు లేక నిషిద్ధమైనటువంటి విషయాల జోలికి పోరాదు అని ప్రవక్త సల్లాహు అల్లువు సలం ఉదాహరణ ఇచ్చారు అలా ఇన్ అఫీల్ జస్ అది ప్రవక్త ప్రవక్త సల్లాహా అల్లెస్లం ఎంత మంచిగా ఉదాహరణ ఇచ్చి చెప్పారంటే శరీరంలో ఒక ముదుగ అంటే ఒక మాంసపు ముద్ద ఉంది ఇదా సలహత్ సలహల్ జసదు సదుకు అది ఒకవేళ మంచిగా ఉంటే అది చెడిపోకుండా ఉంటే అది సక్రమంగా ఉంటే క్షేమంగా ఉంటే శరీరం మొత్తము సక్రమంగా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నట్లు అని అన్నారు వైద ఫసదత్ ఫసదల్ జల్లుహు ఒకవేళ ఆ మాంసపు ముద్ద చెడిపోతే అది శరీరం మొత్తాన్ని చెడగొడుతుంది అని తెలియజేశారు అదేంటో తెలుసా అలా వహియల్ కల్బ్ హెచ్చరిస్తున్నారు ప్రవక్త సలాసులన్న అలా వహియల్ కల్బ్ అదేంటో తెలుసా మీకు అది హృదయము అని అంటున్నారు హృదయం మంచిగా ఉంటే శరీరం మొత్తం మంచిగా ఉంటుంది బాహ్యపు ఏదైతే శరీరపు ఆకారము శరీరం ఉందో దానికంటే ముందుగా ఆ శరీరము పనిచేస్తూ ఉంది అంటే దాని యొక్క సూచనలు సిగ్నల్స్ అనండి అది హృదయంతో ముడిపడి ఉన్నాయన్నమాట హృదయం ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటుందో ఆ హృదయానుసారంగా దాని యొక్క తలంపుల ప్రకారంగా మనిషి ప్రవర్తిస్తాడు కొన్ని కార్యాలను చేస్తాడు చూస్తాడు ఆ కార్యాలను నెరవేరుస్తాడనమాట హృదయం చక్కగా ఉంటే నమాజులను పాటిస్తాడు నమాజుల కంటే ముందుగా తౌహీద్ను పాటిస్తాడు ప్రవక్త సలల్లాహా అలహీ వసల్లం యొక్క సున్నత్తు పాటిస్తాడు మరియు ఏవైతే అల్లాహ్ ఆదేశించినటువంటి ఆదేశాలున్నాయో అవి ఒకవేళ చేయగోరినటువంటి పనులైతే వాటిని వాటినన్నింటినీ చక్కగా నెరవేర్చే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటాడు ఒకవేళ ఈ హృదయం సరిగ్గా లేకపోతే ఈ హృదయం దైవభీతికి లోనై లేకుంటే అతడు తౌహీద్ను పాటించడు షిర్కును పాటిస్తాడు ప్రవక్త సల్లాహ యొక్క సున్నతను పాటించకోకుండా బిదాద్కు గురవుతాడు అదేవిధంగా అల్లా యొక్క ఏవైతే నిషిద్ధాలున్నాయో మరియు ఉమూరు ముస్తబిహాత్ ఉన్నాయో ఏవైతే అస్పష్టత కలిగినటువంటి విషయాలు ఉన్నాయో వాటిలో జోక్యం చేసుకోవడము వాటి దగ్గరికి పోవడము ఆ పనుల్లో నిమగ్నం అవ్వడము తద్వారా అల్లా యొక్క పాపాలను అల్లాహ తరఫు నుండి పాపాలను అంటగట్టుకుంటాడనమాట ఈ హృదయం అన్నది ఈ హృదయాన్ని మనము ప్రవక్త సలల్లాహు అలహు వసలం యొక్క ఆదేశం మేరకు దువా చేస్తూ అల్లాతో అల్లాహుమ్మ జ అల్ కల్ నూరా ఈ హృదయంలో అల్లా సుహాను అవతాల నాకు దీపాన్ని మరియు ప్రకాయాన్ని ఒక వెలుగును అల్లా సుహానువతాల ప్రసాదించు ఈ హృదయం వెలుగుతో నిండి ఉంటే ఇక్కడ అంధకారం లేకపోతే అన్ని విషయాలు చక్కగా సక్రమంగా అర్థమవుతాయి జ్ఞానం కలిగి ఉంటాము జ్ఞానం అన్నది అంధకారాన్ని దూరం చేస్తుంది అజ్ఞానం అన్నది అంధకారాన్ని కలగజేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి హలాలు విషయాలు ఏమేమి ఉన్నాయి అంటే మనందరికీ తెలుసు మనం జీవితకాలంలో మనం భోంచేస్తున్నటువంటి అన్నపానీయాలు అది ధాన్యాలు కానివ్వండి లేకపోతే కూరగాయలు కానివ్వండి అవన్నీ హలాలు మరియు నీరు కానివ్వండి ధాన్యాలు కానివ్వండి అవి కూరగాయలు కానివ్వండి లేక ప ఫలహారాలు కానివ్వండి అవన్నీ హలాలు మనం వ్యాపారం చేయడం హలాలు అంటే తిజార చేయడము వ్యవసారం చేయడము జిరాత్ చేయడము ఇవన్నీ హలాలు అన్నమాట మరి హరాం అన్నటివి ఏంటివి అంటే హరాం కోవకు చెందినటువంటి కొన్ని విషయాలను ఇక్కడ చర్చిస్తాము సారాయి త్రాగడము లేక విస్కీ తాగడము బ్రాందీ తాగడము మత్తు పదార్థాల జోలికి పోవడము మత్తు పదార్థాలను సేవించడము మరియు దొంగతనం చేయడము జూదమాడ్డము వ్యభిచారం చేయడము ఇవన్నీ హరాం మృత పశువులను చనిపోయిన తరువాత వాటిని కోసి తినడము ఇవన్నీ హరాం అన్నమాట వడ్డీ వ్యాపారం హరాము వడ్డీ వ్యాపారం చేయడం గురించి ప్రవక్త సల్లాహు వసల్లము మరియు అల్లా సుహానువతాల కురాన్లో ఎన్నో చోట్ల వివరించారు వడ్డీ వ్యాపారము అహల్లల్లాహుల్బయ వహర్ రమర్రిబా అన్నారు వ్యాపారం చేయండి వడ్డీ వ్యాపారం చేయొద్దని చెప్పారు నిషిద్ధం నిషిద్ధాల జోలికి పోకూడదు నిషిద్ధాలకి జో జోలికి వెళితే అల్లాహతో వడ్డీ చేసిన వారు యుద్ధం ప్రకటించినట్టు అన్నమాట ఎవరైతే వడ్డీ వ్యాపారంలో ఉంటారో వారు అల్లాహతో యుద్ధానికి దిగినట్టే యుద్ధము ప్రకటించినట్టే అన్నమాట దొంగతనం జూదరికము వ్యభిచారము ఇవన్నీ హరాం కాబట్టి వీటి జోలికి పోరాదు మరి చాలామందికి ఈ విషయాలను గురించి తెలుసా అంటే చాలామందికి ఈ విషయాలు తెలుసు అస్పష్టమైన విషయాలు చాలామందికి తెలియదన్నమాట సరే కొంతమందికి తెలుసు వారెవరు అంటే విద్వాంసులు పండితులు ఎవరైతే ధర్మజ్ఞానాన్ని ఆర్జించి ఉన్నారో ధర్మ జ్ఞాన పండితులు ఎవరైతే జ్ఞానవంతులైతే ఉన్నారో వారికి అస్పష్టమైన విషయాలను గురించి కూడా చక్కగా తెలుసు అన్నమాట అదేవిధంగా అజ్ఞానం వల్ల అంధకారం కలుగుతుందన్నమాట ఆ ధోరణి వల్ల అజ్ఞానం ఎంతవరకు అయితే ఎవరి దగ్గర అయితే ఉంటుందో అది అంధకారం తప్ప వెలుగునివ్వదన్నమాట సంకోచాల నుండి దూరంగా ఉండాలి అంటే స్వతహాగా మనల్ని మనము రక్షించుకున్నట్టే అన్నమాట ఎలా ఏదైతే సంకోచాలు ఉన్నాయో అస్పష్టమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటి తాలూకు జ్ఞానాన్ని అర్జించాలి జ్ఞానాన్ని అర్జించిన తరువాత అటువంటి అస్పష్టమైన విషయాలకు దూరంగా ఉండాలి తద్వారా గౌరవాన్ని మరియు ధర్మాన్ని కాపాడుకున్నట్లే అని ప్రవక్త సలాసలం తెలియజేశారు అస్పష్టత అనైకితిక మరియు నిషిద్ధ విషయాల నుండి దూరం అవుతారు అస్పష్ట విషయాల నుండి దూరం అవుతే హరాం విషయాల నుండి కూడా దూరంగా ఉంటారు ఎందుకంటే దానికంటే పెద్దది హరాం అన్నటువంటిది నిషిద్ధమైనటువంటి విషయాలు అస్పష్టమైన విషయాల కంటే చాలా ఎక్కువ తీవ్రత కలిగినం కాబట్టి ఎవరైతే అస్పష్ట విషయాల నుండి దూరంగా ఉంటారో వారు హరాం జోరికి అస్సలు పోరనమాట లేనిచో ఏమవుతుందంటే అంధకారము మరియు అహంకార ధోరణి వల్ల మనము ఆ సంకోచం కలిగినటువంటి విషయాల్లో పడే అవకాశం ఉంది తద్వారా అంధకారంలో కుక్కుకుంటూ పోతారనమాట చక్రవర్తి యొక్క కొన్ని హద్దులు కంచెలు ఉంటాయి కదా వాటి జోలికి పోరాదు అంటే అస్పష్టమైనటువంటి విషయాల జోలికి పోరాదు అని అర్థం అనమాట అల్లా స్థాపించినటువంటి హరాం నిషిద్ధ పనుల నుండి దూరంగా ఉండాలి అల్లా యొక్క హద్దులను మనము జవదాటరాదు అల్లా యొక్క హద్దులను మనము స్పర్శించరాదు లేక అల్లా యొక్క హద్దుల జోలికి పోరాదు శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది అని ఏదైతే ప్రవక్త తెలియజేశారో అదే హృదయాన్ని సూచించడం జరుగుతుంది ఇది మంచిగా ఉంటే శరీరం మొత్తం మంచిగా ఉంటుంది ఇది చెడిపోతే శరీరం మొత్తం చెడిపోతుంది కొన్ని సంవత్సరాల క్రితము సైన్స్ ఇంకా అభివృద్ధి ముందు సిగరెట్ త్రాగడము హలాల లేక హరామ లేక మక్రూనా ఇలాంటి చాలా ప్రజల్లో ఒక సంశయం ఉండేది ఒక సంకోచం ఉండేది కానీ సైన్స్ అభివృద్ధి చెందిన తరువాత ఇక ఏమాత్రము అస్పష్ట ఇందులో దాగిలేదనమాట సిగరెట్ సేవించడము తంబాకు తినడము మరియు ఏవైతే మత్తు పానీయాలు మత్తు పదార్థాలు ఉన్నాయో వాటిని సేవించడము ఉలమాలు విద్వాంసులు ధర్మ పండితులు ఖరాఖండిగా నిఖార్సుగా చెప్పేశారనమాట ఏమని ఇది హరాం అని చెప్పారు కాబట్టి ఆ సిగరెట్ తాగడం కానీ లేక తంబాకులను సేవించడం కానీ లేక ఏవైనా కానీ మత్తును కలిగించే పదార్థాలు సేవించడం హరాము ఇది ఏమాత్రం ఇప్పుడు అస్పష్టత లేక ముతషాబిహాత్ లో ముస్తబిహాత్ లో లేదనమాట కాబట్టి జాగ్రత్త పడాలి వాటితో తయారైనటువంటి ప్రతి వస్తువు హరామ్ అని తెలియజేశారనమాట కురాన్ హదీసుల్లో వివరాలు చక్కగా తెలుపబడ్డాయి అల్లా తాలా ప్రవక్తకు కూడా ఆదేశించాడు యా అయ్యో రసూలు కులు వినత్వ్య వామలు స్వాలిహ అని తెలియజేశాడు ఓ ప్రవక్త మంచి వస్తువులను తిను మరియు మంచి పనులను పుణ్యకార్యాలను చేయి అని ఈ యొక్క ఆదేశము అల్లా ప్రవక్తకి ఇచ్చాడు ప్రవక్త యొక్క ఉమ్మతీలం మనం కాబట్టి ఇది మనకు కూడా వర్తిస్తుంది మనం కూడా దీనిని పాటించాలి ప్రవక్త సలల్లాహలై సలం ఒక హదీసులో తెలియజేశారు మంతర్ అమ్మిన్ హు రవాహు అహ్మద్ ఎవరైతే అల్లా యొక్క మెప్పు కొరకు ఏదన్నా వదులుకుంటే అంటే ఒక వ్యక్తి సిగరెట్ తాగాలన్నా వద్దా తాగాలన్నా వద్దా సంశయంలో ఉన్నాడు వదిలేస్తే ఏమవుతుంది అల్లా సుహానవతాల దానికి బదులుగా చాలా మంచిని ప్రసాదిస్తాడు మీరు అల్లా కోసం దానిని వదిలిపెట్టండి ఆ ఖీత్ వస్తువును వదిలిపెట్టండి ఆ చెడు వస్తువును వదిలిపెట్టండి సిగరెట్ లాంటిది తబ్బాకు లాంటిది ఏమవుతుంది అల్లా శుభానవతాల సంతుష్టుడై అల్లా శుభానవతాల దానికి బదులుగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు బరకత్ను ప్రసాదిస్తాడు డబ్బులు మిగులుతాయి డబ్బులు ఖర్చు కావు ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది తద్వారా అల్లా మనకు మంచిని ప్రసాదించినట్టుగా మనం భావించాలి హద్దులు మీరకోకుండా దాటుకోకుండా ఉండాలి అల్లా యొక్క హద్దులను అధిగమించిన వానికి అల్లాహ్ యొక్క శిక్ష తప్పనిసరి అవుతుంది ఆయిషా రది అల్లాహన్హా దగ్గరికి కొత్తగా ఇస్లాం స్వీకరించినటువంటి కొంతమంది గ్రామస్తులు వచ్చారు గ్రామస్తులు వచ్చి వాళ్ళు అడిగారనమాట ఆయిషా అది అల్లా అన్హా తర్వాత ప్రవక్తను అడిగారు ఇన్ లా ఫకుల్ సమ్ము అంతులు ప్రవక్త సల్లాహ సల్లాం స్పష్టంగా తెలియజేశారు ఓ ఆయిషర్ అదే అల్లాన ఆ గ్రామస్తులకు కూడా తెలియజేయండి ఏమని ఎవరైతే మీ దగ్గరికి వచ్చారో మాంసాన్ని తీసుకొని వారు దానిపై అల్లా యొక్క నామాన్ని స్మరించారో లేక స్మరించలేదో అంత వెనకాడాల్సిన వెనకపడాల్సిన అవసరం లేదు మీరు అల్లా యొక్క నామాన్ని స్మరించి దానిని తినండి అని ప్రవక్త సలహు అలై సలం ఆయుష్ అధి అల్లా అన్హ తెలియజేశారు కాబట్టి ఈ యొక్క హదీసులో ఉన్నటువంటి ఒక గుణపాఠాన్ని మనం తెలుసుకొని హలాలేంటో నిషిద్ధమైనటువంటి విషయాలేంటో సమ్మతమైనవి ఏంటో మరియు ముస్తబిహాత్ ఏవైతే అస్పష్టమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఉలమాలతో ఫస్ అలు అహ్ల ది క్రి ఇన్ కుంతుమ్లా తాలమున్ మనము ఉలమాలను అడిగి తెలుసుకొని మనము హలాలు ఏంటివో చెయ్యాలి హరామేవో వదిలిపెట్టాలి మరియు అస్పష్టమైన విషయాల నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అలా సుభానవతాల మనందరికీ హలాలు విషయాలను చేసేవారుగా హరాం విషయాలన్నింటినీ త్యజించేవారుగా మరియు مريو مانكو اصبحت من و اخر دعوانا ان الحمد لله رب العالمين السلام عليكم ورحمه الله وبركاته بالهداية والتقى وعن طريقي كي اراه يطيب اسعد قلوبتي بحبنا للدعوة لله رب العالمين تطيب اسعد قلوبتي بالهدايه والتقى ونر طريقي كي اراه يطيب طيب الحياه بحبنا للدعوه لله رب العالمين تطيب اسعد قلوبا بالهدايه